ఆహార భద్రత కల్పించడంలో రాష్ట్రానికి 12వ స్థానం మొదటి స్థానంలో ఒడిశా రెండో స్థానంలో యూపీ మూడో స్థానంలో ఏపీ ప్రకటించిన కేంద్రం ఆహార భద్రత కల్పించడంలో ఆహార భద్రత కల్పించడం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఒకలొకలికి 6 కిలోల అదనపు బియ్యం ఉచితంగా ఇస్తే మనోడు అవిటి కూడా రూపాయి వసూలు చేసిండు ఏం చెప్తాడు మళ్ళా ధాన్య సేకరణలో తెలంగాణ టాప్ టాప్ ధాన్యం పండించడంలో టాప్ మరి ఎందుకు ఆహార భద్రత ఇవ్వలేకపోతున్నాం రాష్ట్రానికి 12వ స్థానంలో ఎందుకున్నాం మనం ఆహార మనమే బియ్యం టాప్ కదా मन व्यवसाय पन्डव स्थान मन व्यवसाय टाप बीहार छत्तीसगढ़ वीटे मन दारण दम्मे एन कहीं महाराष्ट्र मध्यंतर एन शिवसेना चीफ माजी सीएम उद्धव ठाकरे दम्मे एन कल सीएम एकनाथ शिंदे वर्ग बीजेपी की सवाल विसीरार उद्धव ठाकरे निजा एन कलते अंटे మళ్ళీ ఏకనాథ్ షిండే వైపే మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉంటాయి చాలా క్లియర్ గా కూడా ఉద్దవ్ ఠాక్రే చేసినటువంటి అతిపెద్ద పొరపాటు ఏందంటే శివసేన పార్టీ తన మూల సిద్ధాంతాల నుంచి తప్పించడానికి ప్రయత్నం చేశారు ఏ ఎన్సీపీకి వ్యతిరేకంగా ఏ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బాల్ ఠాక్రే ఆ పార్టీని స్థాపించారో ఆ పార్టీతో కలవడాన్ని ఇక్కడ కూడా ప్రజలు దాన్ని స్వాగతించారు జనరల్ గా ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు చేసిన అతిపెద్ద పొరపాటు కూడా కాంగ్రెస్ పార్టీతో జతకట్టడమే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో సానుకూల వాతావరణంలోకి ఎప్పుడైతే వెళ్తా ఉన్నారో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తట్టుకోలేకపోయారు ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు అందుకనే శివసేన చీఫ్ బాల్ ఠాక్రే ఉద్దవ్ ఠాక్రే కూడా చేసిన పొరపాటు అదే ఆ పార్టీ యొక్క మూల సిద్ధాంతం అనేటువంటి హిందుత్వం అదే విధంగా మరాఠా స్థానిక నినాదం వాళ్ళు తీసుకున్నది సో మరాఠా స్థానిక నినాదం హిందుత్వ కలగలతో శివసేన యొక్క మూల సిద్ధాంతాలు సో వాటిని తాకట్టు పెట్టి సెక్యులర్ పార్టీతో కలవడాన్ని శివసైనికులు అనేటోళ్ళు జీర్ణించుకోలేకపోయారు అందుకే షిండేకు మద్దతు పలికారు చాలా మంది.